ఒక పురుషుడు నగ్నంగా ఉన్న స్త్రీ ఫోటో చూసిన వెంటనే ఉద్రేకం పొందుతాడు. అంటే అతడి మెదడుకి శరీరానికి మధ్య సంబంధం ఉందని అర్థమవుతుంది. కానీ స్త్రీ విషయంలో లైంగికత అనేది చాలా రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మగాడు శృంగారం చేయడానికి కావలసిన మెయిన్ రిక్వైర్మెంట్ అంగం స్తంభించాలి. మరి అంగం స్తంభించాలంటే వాడి బ్రెయిన్లో శృంగారం చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే అతని బాడీలో ఉండే హార్మోన్స్ అంగంలోకి బ్లడ్ సప్లైని, బ్లడ్ సరఫరాని పెంచి అంగం స్తంభించే విధంగా చేస్తాయి. ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది బ్లడ్, అంటే రక్తం అంగంలోకి ప్రవేశించడం. అయితే ఇదంతా కూడా శృంగారపరంగా ఏ సమస్యలు లేని మగవాడికి. ఒకవేళ అంగంలోకి బ్లడ్ సప్లై లేకపోతే అతను శృంగారం చెయ్యలేడు. మరి ఇలాంటి వాళ్ళకి బ్లడ్ సప్లైని పెంచి అంగాన్ని స్తంభింపజేయడానికి వెంటనే ఎజక్యులేషన్ అవ్వకుండా కొంచెం ఎంజాయ్ చేయడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. లైక్ సిల్డినాఫిల్ అని, టడాలాఫిల్ అని, వర్డనాఫిల్ అని, డాపోక్స్టిన్ అని, ఇలాంటి వాటిని శృంగారం సమస్యలు ఉన్న మగవాళ్ళు ఉపయోగించి వీటి ద్వారా సెక్స్ జీవితాన్ని, ఆ సంతృప్తిని, ఆనందాన్ని చాలా వరకు ఆనందిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇది మగాడి విషయంలో శృంగారపరంగా వచ్చే సమస్యలకి ముఖ్య కారణం రక్త సరఫరా, అంటే బ్లడ్ సప్లై ఇన్ ద పెనిస్. సో ఈ మందులన్నీ కూడా దాని మీదే ఆధారపడి పనిచేస్తాయి, ఒక్క డాపాక్సిటిన్ తప్ప. మరి స్త్రీ విషయంలో ఏం జరుగుతుంది అంటే, ప్రస్తుతం స్త్రీ యొక్క లైంగిక వాంఛ భావప్రాప్తి విషయంలో అనేక రకాల అపోహలు, సందేహాలు ఉన్నాయి. స్త్రీ శృంగారంలో పాల్గొనేటప్పుడు ముఖ్యంగా కోరికలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు యోనిలో ఉండే 8,000 కంటే ఎక్కువ సూక్ష్మమైన నరాలకి, యోని గోడలకి, క్లైటోరిస్కి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దీనినే వ్యాసో కాగ్నిషన్ అంటారు. అయితే ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది మహిళలకు తెలియదు. శృంగారంలో పాల్గొనేటప్పుడు స్త్రీ జననేంద్రియాలకి పెరిగే రక్త ప్రసరణకి, లైంగిక ఉద్రిక్తతకి మధ్య సంబంధం ఉందా లేదా అనే దానిపైన అనేక పరిశోధనలు జరిగిన తర్వాత స్త్రీలలో వయాగ్రాని టెస్ట్ చేయగా స్త్రీ జననేంద్రియాలకి రక్త సరఫరా పెరుగుతుందన్నారు. కానీ ఇది తీసుకున్న వాళ్ళకి, తీసుకోని వారికి మధ్య కోరికల్లో ఎలాంటి తేడా లేదని పరిశోధనల్లో తేలింది. సో తర్వాత 2015లో ఫ్లిబాన్సిరిన్ అనే ఒక మందు వచ్చింది. అయితే ఇది రక్త ప్రసరణతో సంబంధం లేకుండా స్త్రీలలో ఉండే మానసిక లక్షణాలను నివారించి డోపమైన్ అండ్ సెరటోనిన్ లాంటి హార్మోన్ స్థాయిలను పెంచి దాని ఫలితంగా స్త్రీలలో శృంగార కోరికలు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు. కానీ ఈ మందు కూడా తీసుకోని వారిలో కంటే తీసుకున్న వారిలో కేవలం 0.5% మాత్రమే కోరికలను పెంచుతున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో రుజువైంది. అండ్ ఇంకొక వైపు ఫ్లిబాన్సిరిన్ని రోజు తీసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల తల తిరగడం, నీరసంగా ఉండటం, వికారం లాంటి సమస్యలు వస్తుండటం వల్ల FDA ఈ మందును 2 సార్లు రిజెక్ట్ చేసింది. సో దాని కారణంగా ఈ మందు ఇంకా ఇండియన్ మార్కెట్లోకి రాలేదు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం అమ్ముతున్నారు. పురుషుల్లో వయాగ్రా వల్ల అంగస్తంభన సమస్యకు పరిష్కారం లభించినట్లే స్త్రీలలో వచ్చే సమస్యలకు కూడా ఇలాంటి మందుని అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొన్ని ఫార్మా కంపెనీలు చేశాయి. కానీ నిజానికి వేరే మందుని పరిశోధన చేస్తుండగా అనుకోకుండా ఈ వయాగ్రాని కనుక్కున్నారు. యాక్చువల్గా యాంజినా పెక్టోరిస్ అనే గుండెకి సంబంధించిన మందు కోసం ప్రయత్నం చేస్తుండగా వయాగ్రాని కనిపెట్టాము అని బ్రిటన్లోని ఫైజర్ పరిశోధన సంస్థ వెల్లడించింది. అయితే అప్పుడు క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వారిలో మామూలుగా కంటే అంగం ఎక్కువగా స్తంభించడాన్ని వాళ్ళు గమనించారు. కానీ వాళ్ళు దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వాళ్ళంతా యువకులే కాబట్టి. తర్వాత అది నిజమో కాదో అని కన్ఫర్మ్ చేయడానికి ఫైజర్ ఫార్మా కంపెనీ క్లినికల్ ట్రయల్స్ పైన మరింత పరిశోధన చేయగా వయాగ్రాతో అంగంలోకి రక్త సరఫరా పెరుగుతుందని తేలింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పురుషుల్లో శృంగారపరంగా వచ్చే అంగ స్తంభన సమస్యలకి టాబ్లెట్స్ పనిచేస్తున్నాయి. కానీ స్త్రీల విషయంలో వచ్చే శృంగార సమస్యలకి
ఈ టాబ్లెట్స్ పనిచేయటం లేదు. దీనికి కారణమేంటని పరిశోధన చేయక స్త్రీ విషయంలో శృంగారం పైన మానసిక పరమైన అంశాలు బలంగా ప్రభావితం చేయడమే. పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే వెంటనే అంగంలోకి బ్లడ్ సప్లై పెరిగి లైంగిక వాంఛ వస్తుంది, కానీ స్త్రీలలో అలా జరగదు. ఎందుకంటే మహిళల సెక్స్ సమస్యల్లో చాలా వరకు జననాంగాలకు రక్త సరఫరా రక్త ప్రసరణతోటి సంబంధం లేనివే అని తేలింది. సో అందుకని టాబ్లెట్స్ పనిచేయడం లేదు. చాలామంది అడిగే మేజర్ క్వశ్చన్ అమ్మాయిలకి మూడ్ రావడానికి టాబ్లెట్స్ ఉన్నాయా అని. ఈ రీజన్ వల్లే ఏ టాబ్లెట్ ఇంకా కనుగొనలేకపోతున్నారు. సో ఈ ఒక్క టాబ్లెట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలా ఫార్మా కంపెనీలు ఫిమేల్ వయాగ్రాని తయారు చేయడానికి ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.